ऐतिहासिक हॉस्पिटल है, आज 2 करोड़ अधिक फंड के लिए आज हमारे इटेला जी जो हेल्थ मिनिस्टर है आज इनॉग्रेशन करें एक न्यू बिल्डिंग का, और ये पब्लिक के लिए बहुत ही अच्छा उपयोगी रहेगा। और आने वाले समय में 23 करोड़ रुपीस लगाकर भी और भी इस हॉस्पिटल को डेवलपमेंट करने का एक बहुत अच्छा विचार हमारे हेल्थ मिनिस्टर जी रखे हैं। मैं समझता हूँ कि सिर्फ उस्मानिया में सिर्फ तेलंगाना के नहीं, आजू बाजू के राज्यों से भी यहाँ पर इलाज करवाने के लिए आते हैं, और मुख्यमंत्री जी खास करके इस हॉस्पिटल को अच्छे से डेवलपमेंट करना है उस दृष्टि से बहुत ही अच्छा फंड रिलीज कर रहे हैं। मैं हेल्थ मिनिस्टर से ये निवेदन करना चाहता हूँ कि आने वाले समय में एक नई बिल्डिंग, जैसे कई वर्षों से जो पेंडिंग है, उस नई बिल्डिंग के ऊपर भी दृष्टि रखकर अगर नई बिल्डिंग का भी काम शुरू करते हैं तो पब्लिक को बहुत अच्छा सुविधा रहेगी। హిస్టారికల్ హాస్పిటల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఇక్కడ రోడ్ల సౌకర్యం కానీ డ్రైన్ సౌకర్యం కానీ చక్కగా లేకుండే ఈ మధ్య కాలంలోనే ఈ మొత్తం ప్రిమిసిస్లో మంచి సిమెంట్ రోడ్లు డ్రైన్ సౌకర్యాన్ని పూర్తిగా మెరుగుపరుస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఈ పురాతనమైన చరిత్రాత్మకమైన భవనం ఏదైతే ఉందో ఈ భవనాన్ని 23 కోట్ల రూపాయలతో దాన్ని పునరుద్ధరించి మోడర్నైజ్ చేసే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దానికోసం ఇది ఈ మొత్తం పాత బ్లాక్లంతా కూడా ఖాళీ చేయడం కోసం టెంపరీగా 4 కోట్ల రూపాయలతోటి మేము ఒక షెడ్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. నాకు తెలిసి ఈ నెల ఎండింగ్ కల్లా, ఫిబ్రవరి మార్చ్ బిగినింగ్ కల్లా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకొని ఈ పాత బిల్డింగ్లో ఉన్నటువంటి పేషెంట్లు అందరూ కూడా అక్కడ షిఫ్ట్ చేసుకుంటాం. ఇవాళ ఇక్కడ ఆర్థోపెడిక్ బ్లాక్, ఒక న్యూ బ్లాక్ని 8,900 ఎస్ఎఫ్టీతో నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. దీన్ని ఒకనాడు 1,000,000 మంది పేషెంట్తో కలకాలని హాస్పిటల్, ఇవాళ కూడా అదే పేషెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్లకు ఏ రకాల సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలో అవన్నీ కూడా చేసుకుంటాం. సార్, ఆర్థోపెడిక్ ఎన్ని పడకాలు ఇక్కడ యూజ్ చేస్తున్నారు? మన దగ్గర 8,000 ఎస్ఎఫ్టీ అంటే ఒక 200 బిడ్డ వరకు ఇక్కడ వచ్చే ఆస్కారం. దీని వర్క్ ఎంత? 2 క్రోర్స్ ఇప్పుడు ఇనిషియల్గా 2 క్రోర్స్ ఇచ్చాం, తర్వాత ఎక్స్పాండ్ చేసుకుంటాం. అంటే ఫ్లోర్ సింగిల్ సార్? లేకపోతే G+1 ఇది, దీనికి పునాది వేసుకుంటే G+5 దాటేసుకుంటాం.